హాయ్ ఎవ్రీబడి దిస్ ఈజ్ రవి నల్లపురెడ్డి ఫ్రమ్ ప్రిషిషన్ అకాడమీ ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లేకంటే గ్రూప్ వన్ గురించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల మనసుల్లో ఉండే కొన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వెన్ వాట్ హౌ ఇలాంటి ప్రశ్నలు వాళ్ళ మైండ్లో ఉన్నాయి దీనివలన వాళ్ళు ఏమీ ప్రొడక్టివ్గా లేదు వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ టైము ఇప్పుడు కరోనాలో ఇంట్లో ఉన్నారు ఈ టైంలో చాలా యాక్టివ్గా ప్రొడక్టివ్గా దీన్ని కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి వాళ్ళు నన్ను రెగ్యులర్గా ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి అడుగుతున్న ప్రశ్నలు వాటన్నిటికీ చోటగా నేను ఇప్పుడు ఇస్తున్న సమాధానం వెన్ విల్ దేర్ బి ప్రిలిమ్స్ ఎగ్జామ్ నన్నాడు మళ్ళీ ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుందా ఉంటే ఎప్పుడు ఏపీపీఎస్సిది ముఖ్యంగా వాళ్ళు అడిగేది ఏమంటే ఇదన్నమాట కోర్ట్ కేస్ ఉంది కదా కోర్టులో క్యాన్సిల్ అయిపోతుందేమో అయిపోతే ఇమ్మీడియట్గా మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తారా ఒక అబ్బాయి అయితే నాకు కొంత ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ కోర్టులో ఇది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఈ కోర్టులలో ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది నేను నమ్మను ఎందుకంటే ఈ ఏపీఎస్సి నుంచి లేకంటే గవర్నమెంట్ నుంచి మనకు తెలుస్తుంది వాళ్లకు జూనియర్ అసిస్టెంట్ నుంచి ఏఎస్ఓ ఎస్ఓ మరి ఆ రకంగా వెళ్ళి అల్టిమేట్గా సెక్రటరీ దాకా వెళ్ళిన తర్వాత డిస్కషన్స్ ఎన్నో జరిగిన తర్వాత డెసిషన్ వస్తుంది కాబట్టి ఈ ప్రాసెస్లో మనకి ఏం జరగబోతోందో ఒక క్లారిటీ వస్తుంది కానీ కోర్టులలో అట్లా ఉండదు ఒక జడ్జి ఆయన మనసులో ఏముందో ఎవరికి చెప్పడు ఆ రోజు జడ్జిమెంట్ వచ్చేదాకా మనం వేచి ఉండాల్సిందే కాబట్టి ఏమవుతుంది పాసిబిలిటీస్ ఏంటి క్యాన్సల్ చేయొచ్చు అలో చేయొచ్చు బోత్ ఆర్ పాసిబుల్ కాబట్టి దాని మీద మనము ఇప్పుడే చెప్పడం కొంచెం కష్టము ఏదో మన స్వప్రయోజనాల కోసము మళ్ళీ జరగాలనుకునే వాళ్ళు జరగాలనుకోవడం లేదు ఎగ్జామ్ రాసేయాలనుకొని ఇప్పుడు నా స్టూడెంట్స్ చాలామంది మెయిన్స్ రాస్తున్నారు వాళ్ళందరికీ జరిగిపోతే బాగుంటుందని మనం మనసులో అనుకుంటాం అట్లా కాదు మనకు ఏం జరుగుతుందో ఈ విషయంలో చెప్పడం కష్టం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండొచ్చు వీ డోంట్ నో తర్వాత ఇప్పుడు ఒకవేళ మెయిన్స్ జరిగిపోయింది అనుకున్నాం సో అప్పుడు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఏమవుతుంది మళ్ళా నోటిఫికేషన్ ఇస్తాడా సో ఈ విషయంలో ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అది ఎలా అంటే మనం ఇంతవరకు చూస్తున్నాం ఈ ప్యార్లల్గా తెలంగాణ ఒకటి తెలంగాణలో కూడా నాకు చాలామంది స్టూడెంట్స్ గ్రూప్ వన్ కోసం జాయిన్ అయినారు పాపం వాళ్ళు డిసప్పాయింటెడ్గా ఉన్నారు సో ఏపీ ఉంది ఏపీ తెలంగాణ సో తెలంగాణలో సిక్స్ ఇయర్స్ అయింది ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చి ఆయన మనసులో ఏముంది ఆయనకే తెలియాలా ఈ ఇంతవరకు నోటిఫికేషన్ లేదు ఈ కొత్త జిల్లాలు వచ్చినాకొస్తాయి అనుకున్నారు మళ్ళీ ఏదో అనుకున్నారు ఏదో అనుకుని అది ఇవ్వట్లేదు రిటైర్మెంట్ ఏజ్ పెంచుకుంటూ అలాగే గడిపేస్తున్నాడు ఎందుకు చేయట్లేదో ఆయనకే తెలియాలి ఖాళీ కుర్చీలు ఎందుకు అలా చేస్తున్నాడో విడంట్ నో బట్ అండ్ ఇట్ ఈజ్ ఏ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ పెద్ద డెఫిసిట్ స్టేట్ ఏపీ రెవెన్యూ డెఫిసిట్ చాలా ఉంది కానీ నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చాడు కదా జగను అంటే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తే ఒకవేళ లక్ష ముప్పై వేలు గ్రామ సచివాలయం నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ దాదాపు అందరికీ వచ్చేసింది గ్రామ సచివాలయం బ్యాకప్ కోసం పెట్టుకున్నారు సో ఈ ఈ గ్రామ సచివాలయం లాగా ఇచ్చాడు ఇంకా చాలా ఇస్తాడు కంపల్సరీగా జగన్ అలాగే స్కీమ్స్ అన్నీ అలాగే రైతు భరోసాలు కావచ్చు ఏదైనా కానీ ఇస్తూనే ఉన్నాడు ఈ క్రైసిస్ సిచ్యువేషన్లో కూడా ఏ స్కీమ్ ఆగట్లేదు కాబట్టి నోటిఫికేషన్ కూడా అతను ఇచ్చే అవకాశమే ఉంది యంగ్స్టర్ మంచి ధైర్యం ఉన్నవాడు ఎలాగోలాగా రేస్ చేసుకుంటాము రిసోర్సెస్ ఫస్ట్ అయితే యూత్కి అవకాశం ఇద్దామని ప్లస్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా పని చేయాలని ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ మనం చూస్తున్నాం అది ప్రపంచమంతా దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు అంత బాగా అది యూజ్ అవుతుంది గవర్నమెంట్కి ఈ కరోనా కంటైన్ చేయడానికి కానీ ఇన్ఫర్మేషన్ ఇంప్లిమెంటేషన్ స్కీమ్స్ అన్నిటికీ పనికి వస్తుంది అది అలాగే గ్రూప్ ఆఫీసర్స్ని కూడా ఆయన యాడ్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇది నాకున్న ఇన్ఫర్మేషను నా ఒపీనియన్ తర్వాత ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలి సరే ఇది కొంత అన్సర్టనిటీ ఉంది సో ఆర్ టూ అప్రోచెస్ అండి దీంట్లో వర్క్ బ్యాక్వర్డ్స్ వర్క్ ఫార్వర్డ్స్ రెండు అప్రోచెస్ ఉన్నాయి జనరల్గా వర్కింగ్ బ్యాక్వర్డ్స్ ఈవెన్ సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ స్టీవెన్ కోవిలో వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ వర్క్ బ్యాక్వర్డ్స్ అంటే ఒకటి డిసైడ్ చేసుకొని ఇది మనం సాధించాలనుకున్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దాట్ అని వు హ్యావ్ టు వర్క్ బ్యాక్వర్డ్స్ ఇంత టైం ఉంది కాబట్టి ఈ టైంలో ఏం చేయాలి అది ఇట్స్ అన్ ఎక్సలెంట్ అప్రోచ్ అందుకే అందరూ ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఎగ్జామ్ తెలుసుకొని ఆ ఎగ్జామ్ బేస్ చేసుకొని ప్రిపేర్ అవుతుంటారు దట్ ఈస్ ఎ గుడ్ అప్రోచ్ కానీ మూవింగ్ టార్గెట్స్ ఉన్నాయనుకో అది పని చేయదండి ఇప్పుడు సివిల్ సర్వీసెస్కి ఇది పనిచేస్తుంది వర్కింగ్ బ్యాక్వర్డ్స్ ఎందుకంటే ఫిక్స్డ్ డేట్స్ ఫస్ట్ టైం ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇట్లా డిస్టర్బ్ కరోనా వల్ల కొంత పోస్ట్పోన్ అయింది సివిల్ సర్వీసెస్ కూడా కానీ గ్రూప్ గ్రూపుల లాగా కాదు టూ థౌజండ్ ట్వెల్వ్లో నోటిఫికేషన్ ఇవ్వడం టూ థౌజండ్ సిక్స్టీన్లో రిక్రూట్ చేసుకోవడము టూ థౌజండ్ ఎయిటీన్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము ఈ టైప్ ఆఫ్ స్టాఫ్ సివిల్ సర్వీసెస్లో జరగదు ఫిక్స్డ్ స్కెడ్యూల్ ఉంటుంది వాళ్ళకి అప్పుడు వర్కింగ్ బ్యాక్వర్డ్స్ వర్క్ అవుతుంది ఈ మూవింగ్ టార్గెట్స్ ఉన్నాయి మనకి గ్రూప్ వన్ అంటేనే మూవింగ్ టార్గెట్స్ ఇక్కడ సెకండ్ అప్రోచ్ అది ఫస్ట్ కంప్లీట్ సిలబస్ బీ రెడీ ఇప్పుడు రైలు వస్తుందండి రైలు కోసం వెయిట్ చేస్తుంటాం ప్రిపేర్ అయిందాం టికెట్ మన చేతిలో ఉండదు కానీ అక్కడ కూర్చొని ఉంటాం రైలు ఎప్పుడు వస్తుందని రైలు వస్తుంది కానీ టికెట్ ఉన్నవాడు బెర్త్ ఉన్నవాడు కూర్చుంటాడు మనం అట్లే ఉంటాం మళ్ళీ ఎప్పుడు వస్తుంది రైలు అట్లా ఉండకూడదు బీ ప్రిపేర్డ్ కంప్లీట్ థరో మొత్తం ప్రిపేర్ అయిపోండి టెస్ట్లు రాసుకోండి మీరు ఎక్కడున్నారో చూసుకోండి రివిజన్ నోట్స్ రెడీ చేసుకోండి రివైజ్ చేసుకుంటూ ఉండండి ఎప్పుడు పడితే అప్పుడు మనకే సో యూ షుడ్ హ్యావ్ ది రిజర్వేషన్ యూ షుడ్ హ్యావ్ ఎ బర్త్ రెడీ టాప్ ట్వంటీ టాప్ థర్టీ ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా మనం రెడీగా ఉండాలి వస్తుంది నోటిఫికేషన్ రాసేయాలా తెచ్చేసుకోవాలి లైఫ్లో ఒకసారి వస్తుంటాయి మామూలుగా గ్రూప్ వన్ అవకాశాలు తీసుకోవాలా మనం వచ్చిందంటే మనకే రావాలి లక్షల మంది రాస్తున్నారు అందరూ వెయిట్ చేసుకుంటున్నారు దా అందరికీ రాదు కదా మనకే రావాలి అంటే ప్రిపేర్డ్గా ఉండాలి మనము సో ఫర్ ఏ మూవింగ్ టార్గెట్ లైక్ గ్రూప్ వన్ ఆర్ ఎనీ ఏపీపిఎస్సి ఎగ్జామ్ యూ షుడ్ బి రెడీ ప్రిపేర్డ్ సో ఏ రెండు మళ్ళీ ఇక్కడ హౌ షుడ్ ఐ ప్రిపేర్ సో బీ ప్రిపేర్డ్ అంటున్నావు కదా హౌ షుడ్ ఐ ప్రిపేర్ ఫార్ ఇట్ దీనికి నేనేం చెప్తానంటే సివిల్స్ మోడ్లో ప్రిపేర్ కావాలి అంటాను గ్రూప్ వన్కి సివిల్స్ మోడ్లో ప్రిపేర్ కావాలి అంటాను సో ఎందుకు అలా అంటాను అంటే ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకున్నాం నేను నైంటీ వన్ నైంటీ టూ అప్పుడు సివిల్ సర్వీసెస్ కోసం స్టార్ట్ చేశాను నేను ఏదో జస్ట్ ట్రయల్ వేస్తే ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది నాకు లీవ్ కూడా దొరకలేదు బిహెచ్పిలో అప్పుడు పది రోజులు లీవ్ దొరికితే మళ్ళీ ఎగ్జామ్ రాసేసి వచ్చాను అది ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోయాను అయితే సివిల్స్ అప్రోచ్ వలన సివిల్స్ ఇంటర్వ్యూ పోవడం వల్ల నెక్స్ట్ నైంటీ త్రీలో నాకు గ్రూప్ వన్ పడ్డది నేను దానికోసం ఏం ప్రత్యేకంగా ప్రిపేర్ కావాలి ఆల్రెడీ సివిల్స్ కోసం ఏది ప్రిపేర్ అయినానో అదే కొన్ని ఏపీ టాపిక్స్ మాత్రమే పెట్టుకుంటే నాకు గ్రూప్ వన్ వచ్చింది అలాగే మా పార్ట్నర్ ఉన్నాడు ఆయన రెండు సార్లు సివిల్స్ ఇంట్రీకి వెళ్తే రెండు సార్లు గ్రూప్ వన్ కూడా వచ్చింది చాలామందిని చూశాను నేను నా స్టూడెంట్స్ కావచ్చు నా నాతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళు కావచ్చు సివిల్స్ యాస్పిరియన్స్కి గ్రూప్ వన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ కాబట్టి సివిల్స్ మోడ్లో ఉండాలి అంటే ఎప్పుడు అది ప్రిపరేషన్ మోడ్ అది సివిల్స్ అనేది అది ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది ఏమైనా వన్ టైమ్ ఇన్ లైఫ్ కాదు అది ఎవ్రీ ఇయర్ మనము ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఫుల్ సబ్జెక్ట్లో ఉంటాం ఆ మోడ్లో ఉంటే వస్తుంది గ్రూప్ వన్ ఇంకొకటి వై ఇట్ వర్క్స్ సో ఇఫ్ యూ ఎయిమ్ ఫర్ స్టార్స్ యూల్ గెట్ ది స్కై ఏం హై అంటారు కదా అందుకే సివిల్స్ రేంజ్లో ఏం చెయ్యాలి ఈవెన్ గ్రామ సచివాలయం టెస్ట్ కూడా సివిల్ సర్వీసెస్ స్టాండర్డ్లో పెట్టాడు సో గ్రూప్ వన్ దాదాపు అలాగే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవన్నీ యాడ్ చేసినప్పుడు నేను సివిల్ సర్వీసెస్ ఓల్డ్ క్వశ్చన్స్ పెడితే పది క్వశ్చన్లు అడిగితే ఆల్మోస్ట్ తొమ్మిది అదే స్థాయిలో వచ్చే మూడైతే ఎగ్జాక్ట్గా అవే దిగాయి సో మనము సివిల్ సర్వీసెస్కి లెవెల్లో ఏం చేస్తే ఆ స్థాయిలో ఏం చేస్తే గ్రూప్ వన్ వస్తుంది అండ్ దానివల్ల మనము ఎప్పుడు రెడీగా ఉంటాం సివిల్స్ మనకి సివిల్స్ గురించి కాదు గ్రూప్ వన్ ఏ మన ఎయిమ్ అయినప్పటికీ సివిల్ సర్వీసెస్ కూడా రాస్తూ ఉంటే సో ఎప్పుడు రెడీగా ఉంటాం ప్రతి సంవత్సరము ఉంటుంది కదా అది సో యూ విల్ బీ ఆల్వేస్ రెడీ గ్రూప్ వన్ వస్తేనే దాని బి ఇనర్జీ ఆఫ్ మోషన్లో ఉంటాం అంటే ఎప్పుడు మూవింగ్లో ఉంటాం ఇది ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అనమాట గ్రూప్ వన్ అంటే అనుకోవడం మళ్ళీ మెల్లిగా మొదలుపెట్టడం అట్లా ఉంటుంది ఇంకొకటి ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశాను నేను ఇది గ్రూప్ వన్ ప్రోగ్రామ్ ఇప్పుడు మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు స్టూడెంట్స్ సో ఇప్పుడు వాళ్ళు చాలామంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రిలిమ్స్ క్లియర్ చేశారు ఇప్పుడు మెయిన్స్ రాస్తున్నారు ఎన్ని ఇంకా ఎప్పుడైతుందో తెలియట్లే కానీ మనకు సివిల్ సర్వీస్ అప్రోచ్ అనుకో ఎవ్రీ ఇయర్ ఏ వన్ టూ త్రీ రాస్తూనే ఉంటారు సో ఎక్కువ ప్రిపేర్ అవుతారు కదా ఎక్కువ డ్యూరేషన్ ఆఫ్ ప్రిపరేషన్ వస్తుంది కదా టూ అటెంప్స్ త్రీ అటెంప్స్ నిన్ననే ఒక అబ్బాయి మాట్లాడాడు ఆల్రెడీ రెండు సార్లు మెయిన్స్ రాశాను సార్ మొత్తం నాలుగు అటెంప్ట్స్ అయినాయి సివిల్స్లో సో ఈజ్ ప్రిపేర్డ్ ఈజ్ రెడీ సో ఎక్కువ ప్రి ఫోర్ ఇయర్స్ ప్రిపరేషన్ ఉంది గ్రూప్ వన్ వాళ్ళు అనుకో ఏదో నోటిఫికేషన్ పడ్డాక మొదలు పెడతారు దప్పికైనాక బాయ్ దినట్టు సో వాళ్ళకి ఎంత ప్రిపరేషన్ ఉంటే తక్కువ ఉంటుంది సో మూడు రీజన్స్ ఎయిమ్ హై ఆల్వేస్ బీ రెడీ అండ్ హ్యావ్ మోర్ ప్రిపరేషన్ టైం వాళ్ళకే ఛాన్స్ ఎక్కువ కానీ ఇంకో క్వశ్చన్ ఉంది సో నాకు ఇప్పుడు ఏజ్ అయిపోయింది లేకంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఐ కెనాట్ రైట్ సివిల్స్ ఎగ్జామ్ నాట్ ఎలిజిబుల్ వాట్ టు డూ దెన్ బీన్ సివిల్స్ మోడ్ అంటున్నాను నేను సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయక్కర్లేదు మనం సివిల్స్ మోడ్ అంటే మొదలుపెట్టాం కాబట్టి మనకు ప్రిపేర్ అయిపోతూ ఉండాలి ఎప్పుడూ టచ్లోనే ఉండాలి ప్రతిరోజు ఒక చాప్టర్ చదవాలి ఒక టెస్ట్ రాయాలి ఒక ప్రిపరేషన్ ఉండాలి అప్గ్రేడ్ చేసుకోవాలి యూ షుడ్ బి బెటర్ దాన్ ఎస్టర్డే టుడే యూ షుడ్ బి బెటర్ దాన్ ఎస్టర్డే మోర్ నాలెడ్జిబుల్ అలా ఉంటేనే వస్తుందండి ఇది గ్రూప్ వన్ ఎందుకంటే మీ టు అప్రోచ్ కుదరదు ఇది రా ఎన్నో లక్షల మంది రాస్తారు నూరు నూట యాభై పోస్టులు ఉంటాయి రిజర్వేషన్స్ ఉంటాయి దాంట్లో మళ్ళీ సో దాంట్లో రావాలి కదా ప్రిలిమ్స్ పాస్ అయితే ఏం లాభం సర్వీస్ రావాలి కదా సో దాని మీద మనం ఫోకస్ చేయాలి ఇప్పుడు ఏం చేయాలి సార్ సరే ఇదంతా చెప్పారు కదా ఇప్పుడేమో కరోనా ఉంది ఇన్స్టిట్యూట్స్ అన్నీ మూసుకున్నారు అది ఓపెన్ అయినా నేను పోను ఎందుకంటే అనవసరంగా ఎక్స్పోజర్ కరోనాకి ఎందుకు సో ఆల్రెడీ కోచింగ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది సో మళ్ళీ కొత్త వాళ్ళు కూడా అంతంత డబ్బులు ఖర్చు పెట్టి హాస్టల్స్కి పెట్టి లక్షలు లక్షలు మా చేతిలో లేవు సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి సో ఒక సొల్యూషన్ నేను చెప్పేది ఏమంటే వన్ సొల్యూషన్ ఈజ్ గైడెడ్ సెల్ఫ్ స్టడీ దిస్ గివ్స్ బెస్ట్ రిజల్ట్స్ గైడెడ్ సెల్ఫ్ స్టడీ దిస్ ఐఎమ్ సీయింగ్ నౌ నా స్టూడెంట్స్ గ్రూప్ వన్ కోసం నా దగ్గర చేరిన వల్ల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రిలిమ్స్ క్లియర్ చేశారు ఎలా గైడెడ్ సెల్ఫ్ స్టడీ అల్టిమేట్గా ఫ్యాకల్టీ ఎంత గొప్పోడు అనేది ముఖ్యం కాదు స్టూడెంట్కి ఎంత అర్థమైంది బుల్లెట్ దిగిందా లేదా అని చెప్తుంటాను నేను సో దిగింది అంటే సబ్జెక్ట్ వచ్చింది అంతే దట్స్ వాట్ మ్యాటర్స్ సో నువ్వు స్టూడెంట్ ఎంత నేర్చుకున్నాడు ఎంత ప్రిపేర్డ్ ఉన్నాడు అనేది లెక్క కానీ ఆ ఫ్యాకల్టీ ఎంత గొప్పోడు నేషనల్ ఫ్యాకల్టీ అని రాసుకుంటుంటారు కొంతమంది ఇంకా ఏదేదో రాసుకుంటారు కానీ ఏం లాభం నీకు ఎంత వస్తుంది అనేది ముఖ్యం సో దాట్ యు హ్యావ్ టు లుక్ ఫార్ గైడెడ్ సెల్ఫ్ స్టడీ అంటే ఒక మెంటార్ ఉన్నాడు అనుకోండి గ్రూప్ వన్కి సో ఆ మెంటర్షిప్లో నువ్వెక్కడున్నావు ఏం జరుగుతుంది చూసుకోవాలి సో లర్నింగ్ ప్లాట్ఫామ్ సో ఇట్ ఈస్ నాట్ ఏ కోచింగ్ సెంటర్ కంటే కూడా లర్నింగ్ ప్లాట్ఫామ్స్ బెటరు మీకు అలాంటి స్టూడెంట్సే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నవ్ ఐ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక వాట్సప్ గ్రూప్ ఉంది నా స్టూడెంట్స్లో ఒక ఇద్దరు సివిల్ సర్వీస్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే సమ్ సర్వీస్ నాట్ ఐఏఎస్ ఐపిఎస్ వాళ్ళు దే వాంట్ కమ్ బ్యాక్ టు ఏపిఎస్సి గ్రూప్ వన్ సో ఆర్డి అయినామనుకోండి మళ్ళీ కన్ఫర్డ్ వస్తుంది మన ఓన్ పీపుల్కి మనం సర్వ్ చేసుకోవచ్చు అలాగా ఇది లర్నింగ్ ఇట్లా అలాగే చాలామంది నా దగ్గర ఆల్రెడీ గ్రూప్ వన్ వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద సో ఇంకా గ్రూప్ టూ వచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఒకరికొకరు షేరింగ్ ఉంటుంది ఒక లర్నింగ్ ప్లాట్ఫామ్ అనేది పెట్టుకోవాలి అట్లాంటిది మనకు అడ్వాంటేజ్ సో దీనివల్ల ఒక ఫ్లెక్సిబుల్ కాస్టమైజ్డ్ బట్ స్ట్రక్చర్డ్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఎప్పుడు ఏం చేయాలా టెస్ట్లు ఏం చేస్తున్నామని ఒక అప్రోచ్ ఉంటుంది కానీ కస్టమైజ్ చేసుకోవాలి సో ఇలా ఉండి ఒక గైడెడ్ ప్రి గైడెన్స్లో ఒక మెంటర్ గైడెన్స్లో ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి నేను చదవకుంటే కూడా ఏం కాదులే ఈరోజు అనుకోకుండా మరి సార్ కమిట్మెంట్ ఇచ్చాను కదా నేను ఈరోజు ప్రోగ్రెస్ చూపించాలి అనేది ఉంటే కొంచెము స్ట్రక్చర్డ్ ఉంటుంది ఎప్పుడు ఏం చదవాలని ఒక డిస్కషన్ చేసుకొని ఫైనలైజ్ చేసుకుంటే స్ట్రక్చర్డ్ ఉంటుంది సో

పాలకోయలా చెప్పినట్టు ఇఫ్ యు హ్యావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ డిజైర్ ఎంటైర్ యూనివర్స్ విల్ కాన్స్పైర్ టు మేక్ యూ అచీవ్ యువర్ డిజైర్ అంటే మొత్తం ఎక్కడో చోటు నుంచి నీకు సపోర్ట్ వస్తుంది దాట్ కెన్ బి ప్రెసిషన్ సో నీకంటూ ఆ బలమైన పట్టుదలు ఉండాలి సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇఫ్ యూ నీడ్ హెల్ప్ ఇఫ్ యూ వాంట్ ఫర్దర్ డిస్కస్ ఆన్ యువర్ అప్రోచ్ అండ్ ఆల్ దాట్ అండ్ మెంటర్షిప్ ఇఫ్ యూ వాంట్ మీ అస్ యువర్ మెంటార్ దెన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ప్రసిషన్ అకాడమీ డాట్ ఇన్ అక్కడికి వెళ్తే మీరు కొన్ని మార్క్ టెస్ట్లు కూడా ఫ్రీగా చేసుకోవచ్చు ఫైవ్ స్టార్ ఛాలెంజ్ రోజు అక్కడ చేసుకోవచ్చు మీరు ఆర్ వాట్సప్ చేయండి నా నెంబర్కి ఎయిట్ వన్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ ఎయిట్ ఫైవ్ డోంట్ కాల్ మీ డైరెక్ట్లీ ప్లీజ్ ఎందుకంటే సిక్స్టీ థౌజండ్ ప్లస్ రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు ప్రశిషన్ అకాడమీకి అందరూ కాల్ చేపట్టారు అనుకో లేకంటే అందరు క్వశ్చన్స్ నేను హ్యాండిల్ చేయలేను ఐ విల్ నాట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ అన్ని కాల్స్ కాకపోతే మీరు నాకు వాట్సాప్ చేశారంటే నేను అది చూసుకొని ఇన్ మై కన్వీనియంట్ టైం ఐ విల్ కాల్ యూ ఆర్ ఇఫ్ ఐ కెన్ అడ్రస్ ఇట్ త్రూ చాట్ ఐ విల్ అడ్రస్ ఇట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ మీ టుడే ఐ విల్ బీ గివింగ్ యూ మై మెనీ మోర్ సచ్ టిప్స్ ఇన్ కమింగ్ డేస్ అండ్ ఐఎమ్ ఆల్సో రిలీజింగ్ సో మెనీ కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ యూ మే సీ దెమ్ థ్యాంక్ యూ అగైన్ బాయ్ బాయ్